कोमरम भीम जिला तिर्यानी मंडल में बुधवार मसीफाबाद एमएलए आत्रम सक्कु जन्मदिन वेडुकलनु टीआरएस पार्टी श्रेणुलु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा वारु टपकायलु काल्चि केकुनु कट चेसि एमएलए आत्रम सक्कु जन्मदिन शुभाकांक्षलु तेलियजेशारु। मंडल अध्यक्षुलु असीफाबाद मार्केट कमिटी वैस चैर्मन हनुमंडल जगदीश तिर्यानी एंपीपी मर्सुकोल श्रीदेवी सर्पंचलु पाल्गोन्नारु। आत्रम सक्कु आसिफाबाद कांस्टिट्युएंसी एमएलए शासन सभ्यु वारी बर्थडे सदर्भंग मरी तिर्यानी मंडल शाखा तरफ वारी जन्मदिन शुभाकांक्ष मरी वारी सेवलू सदर्भंग मरी संतोषक मरी तिर्यानी मंडल पार्टी अध्यक्ष मरी नूतन मोनने मरी आत्रम सक्कु आशीष तो मरी मैडम जिला परिषद चेयरमैन गार आशीष तो मरी माजी एमएलसी पुराणं सतीश गार आशीष तो मरी मोन्ने मरी नाकु आमीद वारु अभिमानं पेट्टी अभिमानं उंचि नाकु मार्केट कमिटी वैस चेयरमैन आसिफाबाद मार्केट कमिटी वैस चेयरमैन गा नन्नु नामिनेट चेसि मोन्न साटर्डे रोजु जीवो इप्पिंचिनंदुकु वारिकि कूडा मरी ई संदर्भंगा शुभाकांक्षलु तेलियजेस्तू मरी वारि नामिद पेट्टिन नम्मकानिकि तप्पकुंडा ना वंतु मरी नेनु वाळ्ळकु रुणपडि उंटानानि मरी ना పదవి కూడా న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి మరి ఆత్రం సక్కు గారు హైదరాబాద్లో తిరుగుతే ఏ విధంగా తిరుగుతారో నేను దగ్గరుండి చూసిన వ్యక్తిగా మరి ఆయన ఒక సామాన్య మానవుడిలాగా సామాన్య కార్యకర్తలాగా ఇంతకుముందు ఒక టీచర్గా ఉండి ఏదైతే లైఫ్ గడుపుతా ఉన్నాడో గడిపిండో గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎట్లాంటి అహంకారానికి పోకుండా అదే సాధారణ జీవితం గడుపుతూ హైదరాబాద్లో అయితే మరి పొద్దున బయలుదేరితే ఆఫీసులు తిరగడానికి బయలుదేరితే నేను కూడా స్వయంగా దాదాపు 3-4 నెలల నుంచి ఆయనతో తిరుగుతా ఉన్నా మరి అలుపు ఎరగని నాయకుడిగా మరి సాధారణ వ్యక్తిలా ఒక హోటల్లో మధ్యాహ్నం ఆకలైతే మరి ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో భోజనం చేసుకుంటూ మరి ఇంటికి పోయి భోజనం చేద్దాం సార్ అంటే లేదు లేదు పని అయిపోయేదాకా మనం ఎటు ఒకట్లేదు అని చెప్పేసి అంతటి పట్టుదల ఉన్న వ్యక్తిగా మరి ఆయనే మన కాన్షియన్స్కి దొరకడు మన అదృష్టంగా కూడా భావిస్తూ మరి ముఖ్యంగానైతే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ల విషయంలో ఆయనకున్న పట్టుదల వే రోజు మరి నేను కూడా ఆయన గుర్తు చేసుడు ఆయన కూడా మరి పిసిఎఫ్ దగ్గర గడి ఫాలో అప్ చేసుడు తిర్యాని వాస్తవినిగా మన తిర్యాని మండలం మీద ఉన్న అమితమైన ప్రేమ ఆయనకు ఉన్నది కాబట్టి ఈ తిర్యాని మండలంలో దాదాపు 70-80 కోట్ల రూపాయల ఫారెస్ట్ క్లియరెన్స్ల రోడ్లు పెండింగ్ ఉన్నాయి మరి సారు కళ కూడా ఏమని అంటున్నారంటే ఈ నా పదవి కాలం అయిపోయేసరికి ఆ 70-80 కోట్లను మనం రోడ్ల గిట కనెక్టివిటీ గిట చేస్తే మన తిర్యాని మండలానికి మనం అక్కడ పుట్టినందుకు మనం ఏదో తిర్యాని మండలానికి చేసినట్టు ఉంటుంది నాకు తృప్తి ఉంటుందని మరి వారు అంత పట్టుదలతో ఉన్నారు మరి వారి కోరికలు నెరవేరాలని వారు ఈ బర్త్డే సందర్భంగా వారి కుటుంబం వారు అంత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను। జై తెలంగాణ।